గోదావరి రుచులకు స్వాగతం. ఇవాళ మనం వంకాయ బఠానీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వంకాయ బఠానీ కర్రీకి కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కేజీ, బఠానీ 1/2 కప్, బఠానీలని 6 నుండి 9 గంటలు నాననిచ్చుకోవాలి, అంటే నైట్ నానబోసుకుంటే సరిపోతుంది. అలాగే వీటిని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఆనియన్ 1, పచ్చిమిర్చి 6, కొత్తిమీర 1/4 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టీస్పూన్, జీలకర్ర పొడి 1 టీస్పూన్, ధనియాల పొడి 2 టీస్పూన్స్, కారం 2 టీస్పూన్స్, పసుపు 1/4 టీస్పూన్, సాంబార్ పౌడర్ 1/2 టీస్పూన్. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీరని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే వంకాయల్ని కూడా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొంచెం కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుందాము. 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ఆనియన్ పూర్తిగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేసుకుందాము. ఇప్పుడు వంకాయల్ని బాగా వేయించుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని వంకాయల్ని మగ్గనిద్దాము. వంకాయ కొంచెం మగ్గిన తర్వాత మనము కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసుకుందాము. వేసేసుకొని కలుపుకుందాము. ఈ పొడులు కొంచెం వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గ్రీన్ పీస్ని వేసుకుందాము. ఇవి మరీ మెత్తగా ఉడకబెట్టేసుకోకూడదండి, కొంచెం 1/2 బాయిల్ అయ్యేటట్టు చూసుకోండి. కొంచెం వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బఠానీ నీళ్ళని వేసిస్తున్నాము. ఇంకా వాటర్ పడితే వేసుకోండి, బఠానీ నీళ్ళు కాకుండా ఎక్స్ట్రా వాటర్ పడితే వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి వంకాయని బఠానీని పూర్తిగా ఉడికే వరకు ఉడకనిద్దాము. కూరని ఇలా దగ్గర పడే వరకు ఉడకనివ్వండి. అలాగే మూత పెట్టేసుకొని వదిలేసుకోవద్దు, అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే కింద అంటుకుపోతుంది. జస్ట్ దీంట్లో 1/2 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కూర రెడీ. మీకు నా రెసిపీస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.